Hi student, this is Anusha, next student physics. Welcome to ABM PRM College online classes. Now I am discussing about chapter 2, interference. So interference, in chapter 2, my interference and the rendu vidhalaga cheptunna. Number 1 is the basing on wavefront, number 1, 2 is the basing on amplitude. Now we discuss about basing on the wavefront. In early years, that is 1801, Young's demonstrated of wave, Young's demonstrated wave nature of the light of his Young's double slit experiment. And he observed the interference pattern with alternate dark and bright fringes. So interference pattern form of one and the middle one, the less in the end is superposition principle. So superposition principle we already discussed about on last session. That is superposition principle is explained the resultant displacement of wave. The resultant displacement of wave acted upon by two or more waves simultaneously is the algebraic sum of displacements of individual waves with absence of other wave. That is y equal to y1 plus y2. Here y is the resultant wave. y1 and y2 are resultant displacements of the individual waves. So superposition principle follow aithe manaki vachedi enti ante interference pattern. So interference, that is the modification of distribution of light intensity ekkada ante in the region of superposition. ఎక్కడైతే మనకి టూ వేవ్స్ సూపర్ పొజిషన్ ఇస్తాయో అక్కడ వచ్చే లైట్ ఇంటెన్సిటీని మోడిఫికేట్ చేస్తూ వచ్చే ప్రిన్సిపల్ మనకి ఇంటర్ఫరెన్స్, దట్ ఈస్ సోర్స్ అనేది తీసుకున్నాం. ఎస్, సో ఇక్కడ మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి అంటే కంపల్సరీగా ద సోర్సెస్ మస్ట్ బి కొహరెంట్ సోర్సెస్. కొహరెంట్ సోర్సెస్ మీన్స్ ద సోర్స్ మస్ట్ బి మోనోక్రోమాటిక్. మోనోక్రోమాటిక్ అంటే మనకి సింగిల్ వేవ్ లెంత్ అయి ఉండాలి అండ్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ మీన్స్ ఇదర్ జీరో ఆర్ కాన్స్టెంట్ ఫేజ్, ఫేజ్ రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో మనం ఎస్ అనే ఒక మోనోక్రోమాటిక్ సోర్స్ ని ఇన్స్టెంట్ చేస్తున్నాం. సో ఇన్స్టెంట్ చేస్తే దాని ఇంటెన్సిటీని ఒక స్లిట్ ద్వారా, స్లిట్ కి మళ్ళీ టూ పిన్ హోల్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నాం. దాని ద్వారా మనకి ఇక్కడ ఒక వేవ్ ఫ్రంట్ కింద డివైడ్ అవుతుంది ఎస్ అనేది అండ్ ఎస్ టూ ఇస్ ద అనదర్ వేవ్ ఫ్రంట్ బై ద ఎస్. ఇవి రెండు కూడా మనకి సూపర్ ఇంపోజ్ అయ్యాయి. సో ఇక్కడ వచ్చే ప్యాటర్న్ ని మనకి అంటే ఇక్కడ వచ్చే ఇంటెన్సిటీ మనం ఇంటర్ఫరెన్స్ అంటాం. సో నేమ్ లోనే ఉంది ఇంటర్ఫరెన్స్, ఇంటర్ఫియర్ అవ్వడం. టూ వేవ్స్ కూడా ఇంటర్ఫియర్ అయ్యి మనకి వచ్చే రిజల్టెంట్ ప్యాటర్న్ నే ఇంటర్ఫరెన్స్ అంటాం. సో దిస్ ఈస్ అబ్జర్వ్డ్ బై యంగ్స్ ఆఫ్ హిస్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఏం ఫామ్ అవుతాయి అంటే మనకి ఆల్టర్నేటివ్ వైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి. అలా ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వాలి అంటే కంపల్సరీగా టూ సోర్సెస్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఫాలో అవుతూ ఉండాలి. సో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలి అంటే ద సోర్స్ మస్ట్ బి కొహరెంట్ సోర్స్. సో కొహరెంట్ సోర్స్ అంటే ద సోర్సెస్ మస్ట్ హ్యావ్ కాన్స్టెంట్ ఫేజ్ రిలేషన్, దట్ మీన్స్ కాన్స్టెంట్ ఫేజ్ అయి ఉండాలి లేదా ఒక జీరో ఫేజ్ డిఫరెన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి దాన్ని. సో కొహరెన్స్ దట్ ఈస్ ద సోర్సెస్ మస్ట్ హ్యావ్ మెయింటైన్ కాన్స్టెంట్ ఆర్ జీరో ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కొహరెంట్ సోర్స్. సో అటువంటి కొహరెంట్ సోర్స్ మళ్ళా మనకి ఫేజ్ డిఫరెన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ఫేజ్ డిఫరెన్స్ అంటే ఏంటి, ద డిఫరెన్స్ బిట్వీన్ డిగ్రీ ఆర్ రేడియన్స్ అంటే మనం తీసుకునే డిగ్రీస్ లో అయినా ఉండొచ్చు లేదా రేడియన్స్ లో అయినా ఉండొచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిగ్రీస్ ఆర్ రేడియన్స్ ఆఫ్ టూ ఆర్ మోర్ వేవ్స్ వెన్ దే ఆర్ రీచ్ మాక్సిమం, మాక్సిమం అయినా ఉండాలి లేదా జీరో, జీరో వాల్యూస్ కైనా రీచ్ అయితే ఆ టూ వేవ్స్ మధ్య ఉండే డిఫరెన్స్ అంటే టూ వేవ్స్ మధ్య ఉండే యాంగిల్స్ డిఫరెన్స్ ఏమంటున్నాము అంటే ఫేజ్ డిఫరెన్స్ అంటున్నాం. సో అనదర్ వర్డ్ ఈస్ పాత్ డిఫరెన్స్. సో పాత్ డిఫరెన్స్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాత్ ట్రావెల్డ్ బై ద వేవ్స్ మీ ఎట్ ఏ పాయింట్. సో మనకి సో వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి ఒకే మీడియం. సో ఆ ట్రావెల్డ్ పాత్ యొక్క డిఫరెన్స్ ఏమంటున్నాము అంటే పాత్ డిఫరెన్స్ అయి ఉన్నాము. సో ఇంటర్ఫరెన్స్ జరగాలి అంటే వేవ్స్ అనేవి సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ లో పాల్గొనాలి. సో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ లో పాల్గొనాలి అంటే ద వేవ్స్ మస్ట్ బి కొహరెంట్ సోర్సెస్ అయి ఉండాలి. కొహరెంట్ సోర్స్ మీన్స్ మోనోక్రోమాటిక్ సోర్స్ అయి ఉండాలి, ఫేజ్ డిఫరెన్స్ ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో అటు మెయింటైన్ చేసుకుంటూ మనకి కొహరెంట్ సోర్సెస్ అయి ఉండి సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నాయి అంటే ఇట్ గివ్స్ ద ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్. సో ఆ ఇంటర్ఫరెన్స్ అనేవి మనకి టూ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ని ఇస్తున్నాయి. సో నెంబర్ వన్ ఈస్ ద కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ లో మనకి వేవ్స్ అనేవి ఒకే డైరెక్షన్ లో ప్రొపగేట్ అవుతూ ఉన్నాయి. సో బ్లూ కలర్ లో ఉన్నది ఈజ్ ద వన్ వేవ్ అండ్ అదర్ వన్ ఈస్ ఎల్లో కలర్.
ఒకే డైరెక్షన్ లో ప్రొపగేట్ అవుతూ వచ్చేది ఏంటి అంటే మనకి రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్. సో వైట్ కలర్ వేవ్ ఇస్ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్. ఇట్ హావ్ ఆంప్లిట్యూడ్ దట్ ఇస్ మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ని కలిగి ఉంది మనకి రిజల్టెంట్ వేవ్ ని ఇస్తుంది. దట్ మీన్స్ మాక్సిమం ఇంటెన్సిటీ ని ఇస్తుంది. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ లో టూ వేవ్స్ అంటే టూ ఇన్సిడెంట్ వేవ్స్ కూడా ఒకే డైరెక్షన్ లో ప్రొపగేట్ అయితే మనకి వచ్చేది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అండ్ ఇట్ గివ్స్ ద మాక్సిమం ఇంటెన్సిటీ. దట్ ఈస్ వై ఈక్వల్ టు వై వన్ ప్లస్ వై టూ. అంటే ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వై ఇన్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు ద సమ్మేషన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ ఇండివిజువల్ వేవ్స్ దట్ ఈస్ వై వన్ అండ్ వై టూ. సో దిస్ అబౌట్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. సో నెంబర్ టూ ఈస్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. సో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ లా ఏంటి అంటే మనం టూ వేవ్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఇచ్చుకుంటాం మనం. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎల్లో కలర్ వేవ్, ఇట్ ఈస్ ద వన్ వేవ్ ఫ్రంట్ అండ్ అనదర్ వేవ్ బ్లూ కలర్, ఇట్ ఈస్ ద అనదర్ వేవ్ ఫ్రంట్. ఇవి రెండు కూడా మనం ఆపోజిట్ డైరెక్షన్ లో ఇన్సిడెంట్ చేసుకుంటే వచ్చేది మనకి సో ఇక్కడ ఉన్న వైట్ వేవ్. సో వై ఈక్వల్ టు రిజల్టెంట్ వేవ్. డిస్ప్లేస్మెంట్ ఏముంది మనకి మినిమం డిస్ప్లేస్మెంట్, లెస్ డిస్ప్లేస్మెంట్ అంటే మినిమం ఇంటెన్సిటీ, లెస్ ఇంటెన్సిటీ ఇస్తుంది మనకి. సో ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వేవ్ ఇన్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఇస్ లెస్ ఇంటెన్సిటీ వై ఈక్వల్ టు వై వన్ మైనస్ వై టూ. సో హియర్ వై ఈస్ ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్, వై వన్ అండ్ వై టూ ఆర్ ద డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ ఇండివిజువల్ వేవ్స్. సమ్మేషన్ ఈక్వల్ అయితే కన్స్ట్రక్టివ్ జరుగుతుంది, మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది అంటే మాక్సిమం ఇంటెన్సిటీ ఇస్తుంది. సో డిఫరెన్స్ ఈక్వల్ అయితే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది, లెస్ ఇంటెన్సిటీని ఇస్తుంది. సో ఇవి రెండు కూడా కాన్స్టెంట్ ఫేజ్ రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఫేజ్ అనేది జీరో, ఇక్కడ అనేది మనకి ఆపోజిట్ డైరెక్షన్ అంటే కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంది. సో ఇంటర్ఫరెన్స్ టూ టైప్స్ లో జరుగుతుంది, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. సో ఇట్ ఈస్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఇంటర్ఫరెన్స్. సో ఇంటర్ఫరెన్స్ జరగాలి అంటే కొహరెంట్ సోర్స్ అయి ఉండాలి, కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి అండ్ టూ వేవ్స్ కూడా సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ లో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ని ఫాలో అవుతూ ఉండాలి. సో దెన్ గివ్స్ ద ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్. సో ఇట్ ఈస్ అబౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఇంటర్ఫరెన్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.